వాడు వెళ్తానంటే నీకెందుకు, వెళ్ళను అంటే నీకెందుకు? రోడ్డు రోలర్ కింద నలిగి సరి చేసుకుని అంటి పెట్టించుకున్నావు నువ్వు, నీ మొహం. ఈడేడి కుంపదీసి, నేను అన్న మాటలకి నిజంగానే వెళ్ళిపోలేదు కదా. వామ్మో, వాణ్ణి జస్ట్ చిన్న మాట అన్నందుకే ఎండుగడ్డి పచ్చిగడ్డి కలిపి మరీ పెట్టింది. వాడు నిజంగానే రూమ్ నుండి వెళ్ళిపోయాడని తెలిస్తే నా బతుకు బస్టాండ్లో బాత్రూంలు కడుక్కోవడానికి కూడా పనికిరాదు. ఇంకెక్కడ వెతకాలరా బాబు, ఎవరూ కనిపించట్లేదే. అబ్బా, రే బాబు ఇక్కడరా. రే, మా దుర్గగాడు ఏంటి, నన్ను కనిపించిందా రా నీకు? ఆడు నేను లంగోడి దోశలు అనుకుంటున్నావు, ఇప్పుడే కనిపించిండు అని చెప్ప నీకే బొక్కలు ఎగుతాయి బిడ్డ. అవును నిజమే, వాడేమన్నా సూపర్ స్టారా మెగాస్టారా? ఇదిగో ఇప్పుడే వెళ్ళాడని చెప్పడానికి. అరే వారి, వాడు చంపడం నేను చూసినట్టు వాడికి తెలిసిపోయినట్టుంది. ఏమైంది మావయ్య, ఎందుకు అలర్చావు? నువ్వా? ఇంకా వాడేమో అనుకున్నాను. వాడా? వాడెవడు? హంతకుడు. హంతకుడేంటి మావయ్య, పిచ్చిగాని పట్టిందా? నైట్ ఆ దుర్గగాడు రూమ్లో కనిపించకపోయేసరికి నిజంగానే రూమ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో అన్న భయంతో వాడిని వెతకడానికి అలా బయటికి వెళ్ళాను. కింద పడుతూ అన్ని చేతిలో పట్టుకొని భయంతో అక్కడి నుండి రూమ్కి వచ్చేసా. ఇంకాసేపు అక్కడే ఉండుంటే ఈ సింహాకి చిరిగి చాటైపోయిండేది. ఇంతకు ఆ హత్య చేసింది ఎవరో నీకు తెలుసా? ఏమో, చీకట్లో వాడి ముఖం సరిగ్గా కనిపించలేదు. అయినా వాడు చీకట్లో సరిగ్గా కనిపించకపోతేనే నా పాయింట్ మొత్తం తడిచిపోయింది. ఇంకా వాడిని కానీ నేను చూసుంటే తడపడానికి నేను, తడవడానికి నా పాయింట్ రెండు ఉండేవి కావు.